క్యాంప్ నిర్వహించడం జరిగింది మన జ్యోతి హై స్కూల్లో. సో చాలామంది పిల్లల్లో బిలో ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లల్లో మేము నోటీస్ చేసింది ఏంటంటే పోషకాహార లోపాలే ఎక్కువగా ఉన్నాయి. అందులో రక్తహీనత అంటారు, ఇంగ్లీష్లో అనీమియా అంటారు. సో ఎక్కువ శాతం పిల్లల్లో ఇది గుర్తించడం జరిగింది. సో చాలా తక్కువ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఆహారంతో ఇంప్రూవ్ చేయడం కొంచెం ఇబ్బంది. అక్యూట్గా డెఫిషియెంట్గా ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఒక వన్ టూ మంత్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి లెవెల్స్ కరెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి డైట్ కౌన్సిలింగ్ అని చేస్తాం. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవి తీసుకుంటే రక్తహీనత అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది మన కౌన్సిలింగ్లో చెప్తాం. ఇది మేము ఎక్కువగా నోటీస్ చేసింది. ఈ కరోనా రావడం వల్ల ఏమైందంటే కొంతమంది పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గింది, కొంతమంది పిల్లల్లో బరువు ఎక్కువగా పెరగడం. సో అలాంటి పిల్లల్ని ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళ హెల్త్ స్టేటస్ అనేది వాపస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ శాతం పేరెంట్స్కి ఈ అడ్వైజ్ మేము ఇచ్చాము. సో వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీలో ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం ఇలాంటివి, ఇది మేము ఎక్కువగా నోటీస్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్కూల్ మేనేజ్మెంట్కి మా తరఫున. మేము ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల చాలామంది పిల్లల్లో న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఏదైతే ఉంటుందో ఇది పేరెంట్స్కి అడ్రస్ చేయడం జరిగింది. అండ్ చాలామంది పిల్లలు యాక్టివ్గా లేరు, వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ కావచ్చు ఇవన్నీ తక్కువ ఉండడం దేనికంటే దీనికి కూడా బ్లడ్ తక్కువ ఉండడం ఒక రీజన్. సో ఇవన్నీ పేరెంట్స్కి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్కూల్ మేనేజ్మెంట్కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఎరితి హాస్పిటల్స్ జగిత్యాల్, డాక్టర్ వంశీ అండ్ డాక్టర్ కార్తిక్ అండ్ డాక్టర్ శ్రావణి, రియల్లీ మేడం అండ్ సార్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వై బికాస్ డ్యూ టు దిస్ పాండమిక్ ద స్టూడెంట్స్ ఆర్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ యాక్చువల్లీ విత్ దట్ ఓన్లీ దే ఆర్ కమింగ్ టు స్కూల్ అండ్ దే ఆర్ నాట్ అట్ యాక్టివ్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ బాబు, యాక్చువల్లీ ఈజ్ అవర్ ఫ్యాకల్టీ ప్రీవియస్లీ, సో ఆయన మా దృష్టికి తీసుకొచ్చారు సార్ ఇట్లా చేద్దామంటే ఓకే అన్నాను. సో పిల్లల్లో కూడా పేరెంట్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఐ మీన్ నియర్ అబౌట్ 100 చేంజ్ ఓపీ దే హవ్ సీన్ టుడే. ఇందులో చాలా మెడిసిన్స్ ఇవ్వడం కానీ తర్వాత వెయిట్ చెక్ చేయడము, తర్వాత హైట్ చెక్ చేయడం, వాళ్ళ ఏజ్ ప్రకారం ఎంత ఉండాలి ఏంటి గైడ్ చేయడం. పేరెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ. ఈ క్యాంప్ 2 డేస్ ఉంటుంది, ఇవాళ రేపు నైరుతి హాస్పిటల్స్ ఉంటాయి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ టు ద స్టాఫ్ అండ్ టీమ్ ఆఫ్ నైరుతి హాస్పిటల్స్, ఎందుకంటే ఇది స్కూల్స్లో ఇదైతే ఇప్పుడు చాలా నీడెడ్ అండి. నాట్ ఓన్లీ హియర్, ఎవ్రీ స్కూల్స్ కూడా ఇప్పుడు పేరెంట్స్ అంతా కూడా దే ఆర్ బిజీ విత్ దేర్ హెక్టిక్ షెడ్యూల్స్. సో పిల్లల్ని హెల్త్ పరంగా చూడడం ఇప్పుడు కొంచెం చాలా అవసరం, ఎందుకంటే ఈ గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి. సో సార్ అడ్వైజింగ్ దట్ ఫిజికల్గా ఎక్కువ వాళ్ళని శ్రమ చేయించాలి అంటున్నారు. సో 100% మీ ప్లాన్, ఎందుకంటే ఈ పాండమిక్ కొంత రెడ్యూస్ అయింది కాబట్టి, ఇప్పుడు కోవిడ్ తగ్గింది కాబట్టి 100% స్పోర్ట్స్ పీరియడ్స్ ఇచ్చి వాళ్ళని కొంచెం యాక్టివ్గా తయారు చేయాలని మేము డిసైడ్ అయ్యాం. సో ఎనీవే ఐఎమ్ వెరీ థ్యాంక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వాజ్ సపోర్టెడ్ ఫర్ దిస్ క్యాంప్.